రెడ్డి గారు ఒక బీసీ మహిళ అని అంటే జనరల్ రిజర్వేషన్ లో వచ్చిన చైర్మన్ గారికి బీసీ మహిళ అని అందదొక్కాలని నా మీద వాళ్ళ మదర్ ఓడిపోయిన ఒకే ఒక ఇంటెన్షన్ తోని నన్ను పాయింట్ అవుట్ చేసి ఫోర్ ఫ్లోర్స్ తీసుకోనా అని అంటున్నారు. మరి అది ఎక్కడ తీసుకున్నాను, ఏం తీసుకున్నాను, నాకు ఎవిడెన్స్ ప్రూఫ్ కావాలి. ఒకవేళ అట్లా ప్రూఫ్ చేసిరా మీరు చేయండి, నేను చట్టపూర్వకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదో ఉన్నారు కదా అని వాళ్ళ మీద ఒక రాయెత్తేసే ప్రయత్నం చేయకండి. ఇంత ముందు ప్రభుత్వంలో వచ్చిందా, ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిందా ఏదైనా, ఇంకా అప్పుడు మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ స్పేస్ అది ఎన్లార్జ్ చేసినారు. దాన్ని మన టీఆర్ఎస్ ప్రభుత్వము పొల్యూషన్ రాకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ విషయాన్ని ఎవరు గమనించలేరు. 140 crores తోని మన క్యాబింగ్ చేయడం జరిగింది, స్మెల్ రాకుండా ఇచ్చేయడం జరిగింది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఏంటంటే స్మెల్ రాగానే నాకు మెసేజ్ పెట్టిన కాలింగ్ నుంచి ఫోన్ చేసినా కానీ ఇమీడియట్ గా కాల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారు. హాఫ్ అన్ అవర్ లో స్మెల్ అనేది తగ్గుతుంది. నా సాయ శక్తుల, మా కౌన్సిలర్ సాయ శక్తుల వాళ్ళు ప్రయత్నిస్తున్నారు మన డంపింగ్ యార్డ్ కూడా చెక్ చేయడానికి అని, స్మెల్ రాకుండా ఉండడానికి. మొన్న మంత్రి గారు కూడా వీడియో కంప్లీట్ గా చూస్తే సగమైంది, అది సగమే వీడియోని ఫోకస్ చేసి తీసినారు. ఆయన మంత్రి గారు చెప్పొచ్చింది ఏంటంటే జవహర్ నగర్ లో తగ్గింది, రాను రాను మన దమైగూడకి తగ్గుతుంది, చీరాలకి తగ్గుతుంది, నాగారంకి తగ్గుతుంది అన్నది కంప్లీట్ వీడియో. దాన్ని పూర్తిగా వీడియోని బయటకు తీసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీకాంత్ రెడ్డి ఒక మాట అన్నారు, ఉన్న 15 మంది కౌన్సిలర్లు అని అన్నారు, అందులో 8 మంది కౌన్సిలర్లు ఉన్నాయి. ఆడోళ్ళు గాజులు వేసుకోకపోతే ఏమేసుకుంటారు, 8 మంది ఉన్నప్పుడు ఆడోళ్ళు గాజులు వేసుకోకపోతే ఏమేసుకుంటారు. ఉన్న మగవాళ్ళని కూడా అట్లా మాట్లాడడం కరెక్టా, ఒక పోస్ట్ లో ఉన్న వాళ్ళని అట్లా మాట్లాడడం కరెక్టా. చెప్పులు తీసుకొని కొడతా అంటే ఎవరు వర్తారు, మేము తీసుకొచ్చి పెట్టినామా డంపింగ్ యార్డ్ని, మేము పోషిస్తున్నామా. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అదంతా తప్పు, మేమందరం ఖండిస్తున్నాము. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది మీరు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే. అలాగే మా కౌన్సిలర్లందరికీ కూడా క్షమాపణ చెప్పాలా, అలాగే ఇంతకుముందు కూడా అన్నారు పబ్లిక్ లకు రండి అని. మేము 24 గంటలు పబ్లిక్ లోనే తిరుగుతాం, మీరు కనిపించరు. మీ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా మన దమైగూడకు వచ్చి ఏమైనా సమస్యలు తెలుసుకున్నారా, సొల్యూషన్ తెలుసుకున్నారా? ఇన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అసలు చాలా కష్టమైన కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా మేము ఇన్ని ఫండ్స్ రిలీజ్ చేసి ఇంత అభివృద్ధి చేస్తుంటే ఓర్వని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఉండి కూడా ఇంతవరకు ఒక ఫండ్ కూడా మాకు ఇయ్యని సిచ్యువేషన్ ఈరోజు మన దమైగూడలో ఉంది. మరి ఇప్పుడు సోషల్ మీడియా వైపుగా చూసుకున్నా, ఛానల్స్ వైపుగా చూసుకున్నా, న్యూస్ పేపర్స్ వైపుగా చూసుకున్నా, మేము నెలకి ఒక 10-20 ఇనాగ్రేషన్లు చేస్తున్నాం. రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అవ్వని చోట కొంచెం టైం పడుతుంది. ఆ టైం లో కూడా మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అయినా కానీ ఏం చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఊరికేనే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పడుతుంది అంటే అది ఓర్వలేని పరిస్థితి. అంటే వాళ్ళు ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో, మొన్న రేవంత్ రెడ్డి గారు అంటారు ఏమన్నా అంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు అంటారు, షాదీ ముబారక్ చెక్కులు అంటారు, పింఛన్లు అంటారు. అంటే ఈరోజు అవే మన టీఆర్ఎస్ కి తెలంగాణ ప్రభుత్వాన్ని ముంగట నిలబెట్టినాయి. ఎందుకంటే ప్రతి ఒక్క గరీబ్ ఉన్న ఫ్యామిలీలో పింఛన్ తీసుకునేటోళ్ళు ఉన్నారు, రైతు బంధు తీసుకునేటోళ్ళు ఉన్నారు. చిన్న స్థాయి కుటుంబానికి పెళ్లి చేయాలంటే చాలా కష్టం అండి. అది 1 lakh ఇవ్వడం అనేది మన కేసీఆర్ గారి పెద్ద మనసుతోని ఇది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా వాళ్ళు జీర్ణి పడుతున్నారు. శ్రీకాంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను, ఇంకోసారి బీసీ మహిళ అని అనుమతొక్కాలని చూస్తే ఇదైతే బాగుండదు. ఖచ్చితంగా దీనికి క్షమాపణ చెప్పాలి. జై తెలంగాణ.